ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన దాంతో ఏమి చేసుకుని ఎంత మాత్రంలో ప్రయోజనం లేక మరింత సంకటపడను. అలాగే నలభై వచనం, అందుకు వారు ఆయనను అపహసించని అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరిణి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి ఆమెతో చెప్పింది. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయమంది. జరిగినది ఎవరికి నేను తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు వందనాలు, నేను స్తుతిస్తున్నా. చదవబడిన మాటల్లో నుండి మీరు మాతో మాట్లాడమని వేడుకుంటూ ప్రభువా, అయ్యా ఇదిగో చిన్న బిడ్డలతో పెద్దవారితో వృద్ధులతో ప్రభువా ఇదిగో నేను ఇక్కడ కూర్చుని నా తండ్రి వందనాలు. ఇంకా రావాల్సిన వందనాలు. వారిని కూడా సమయానికి స్వరపెట్టి తోడుకుంటారని ప్రార్థన చేస్తూ అయ్యా నీ మాటలు అయ్యా మార్పును బ్రతికిస్తాయి బాబు. నీకు వందనాలు. ఇదిగో మట్టి మూసలో కరిగబెట్టబడి 7 మార్లు ఊదిన వెండి అంత పవిత్రములు నీ మాటలు ప్రభు. నీకు వందనాలు తండ్రి. మేలిమి బంగారు కంటే ప్రియమైనవి నాయన, వెలకట్టదగినవి ప్రభు. నీకు వందనాలు నాయన. ఇదిగో నీ వాక్యము మా హృదయలోతుల్లోని దిగి మా ఆలోచనలను తలపులను ఉద్దేశాలను పరిశోధించున్నదిగా నిన్ను ఘనపరచుకోవచ్చు. యా ఇదిగో చదవడం లేక బాగా మా వెనుకల్లో దీవించుకుని మాతో మీరు మాట్లాడు వేస్తున్నామో ప్రార్థించున్నాను తండ్రి. మరి యొక్క మరి పూర్వ దినాల్లో ఆ మాటకు వస్తే ఇప్పటి దినాల్లో కూడానండి మిలిటరీ వారికి ఒక రూల్ ఉంటుందండి. ఎవరికమ్మా? మిలిటరీ వారికి పటాలం అంటారు ఒక భాషలో. మిలిటరీ వారిని ఏమంటారు ఒక భాషలో? పటాలం. పటాలంలో పనిచేశాడంట. పటాలం అనేది సంస్కృత పదం. ఓకే, ఎనిమిది. సో ఈ పటాలం వారికి మన బైబిల్లో కూడా ఉంది కదా, ఇటలీ పటాలం అని పడినా ఒకటి. ఆ పటాలం అంటే సంస్కృత పదం. మలయాళంలో మిలిటరీ వాళ్ళని పటాలం అంటారు. పటాలం. ఓకే, అట్లా. ఓకే, ఎనివే. సో వీళ్ళకి ఒక రూల్, ఒకటి రెండు మూడు రూల్స్ ఉంటాయి కదా. ఏమిటంటే కమ్ అంటే రావాలి. ఎవరైనా సరే, ఎంత పెద్ద అధికారైనా, పై అధికారి పిలిచినప్పుడు, సైనికుడైనా తన అధికారి పిలిచినప్పుడు అతడు రావాలి. సో గో అంటే వెళ్ళాలి. రెండవది ఏంటంటే అతడు ఏ పని మీద పంపబడినా వెళ్ళాలి. మూడవది ఏంటంటే ఈ పని చెయ్యి అంటే వారు చేయాలి. ప్రపంచం అంతా ఇదే రూల్ అండి. మిలిటరీ వారికి ప్రశ్నలు ఉండవు, నేనే ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చెందాలి, ఈ ప్రశ్నలు ఏముండవు. వాళ్ళకి అలా తరబితి ఇస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పిల్లరా, మరి అదేమిటంటే ఏమి సూచిస్తుందండి పిల్లరా? అధికారమును సూచిస్తూ ఉన్నది. దేని సూచిస్తుందమ్మా? అధికారం. పిల్లల మీద ఎవరికి అధికారం ఉంటుంది? తల్లిదండ్రులకి అధికారం ఉంటుంది. తల్లిదండ్రులకి అధికారం ఉంటుంది. ఒక సందర్భంలో ఒక పిల్లాడు అల్లరి చేశాడు, తప్పు చేశాడు. కానీ వాళ్ళమ్మ ఆయన్ని సమర్థిస్తా మాట్లాడతాం. మాకు అర్థం కాలేదు ఏంటి ఇట్లాంటిది, ఎందుకంటే ఆ పిల్లల మీద ఉన్న ప్రేమ. సో మరి ఆయన కొన్నిసార్లు తప్పు అయినప్పటికీ ఆయనలో కాన్ఫిడెన్స్ పెంచడానికి అలా మాట్లాడిందేమో అనుకున్న తర్వాత చూడండి, వాళ్ళు మాత్రం ఎనకేసుకునే వస్తారు ఎంత తప్పు చేసినా. అధికారం పిల్లల మీద తల్లిదండ్రులకు అధికారం ఉంటుంది. ఇంకా అలాగే పిల్లరా, సంఘముగా మనం కూడి వచ్చాం. ఈ సంఘానికి నిజమైన శిరస్సు ఎవరండి? ప్రభు అయిన ఆయన అధికారం కింద మనం ఉంచు ఉన్నాం. ఆయన అధికారం కింద మనం ఉంచు ఉన్నాం. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనందరం ఒక శరీరం లాంటి వారు. ఎట్లాంటి వాళ్ళం అండి? శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి. కన్ను, కాలు, ముక్కు, చెవి, చేతులు, కాళ్ళు, ఇంకా కంటికి కనబడిన అవయవాలు చాలా ఉంటాయి. మరి ఈ మధ్య కాలంలో మనకున్న టెక్నాలజీ బట్టి గుడ్డి కూడా ఎలా కొట్టుకుంటుందో వాళ్ళు చూపిస్తూ ఉంటారు. చాలా భయం అవుతుంది కదా, అదంతా చూస్తున్నారు. సో చూడండి, మనకు సంఘానికి అధికారి ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆ మాటకు వస్తే పిల్లరా, ఒక ఇంటికి యజమానిగా ఆ పురుషుడు ఉంటా ఉంటాడు. లేదంటే ఒక లేదా పురుషుని ఆప్షన్స్ లో ఆ స్త్రీ ఆ ఇంటిని యజమానిగా ఉండి నడిపించుకుంటూ ఉంటారు. ఇలాగ పిల్లరా, అధికారం అనేది మనందరికీ చక్కగా పరిచయమైన విషయమే. పిల్లల మీద పిల్లల మీద తల్లిదండ్రులు. ఆ మాటకు వస్తే ఇంకోటి మాట చెప్పడం మర్చిపోయినాయి. భార్య మీద ఎవరికి అధికారం ఉన్నది? భర్త ఉన్నది. అలాగే భర్త మీద అధికారం ఎవరికి ఉన్నది? భార్యకు ఉంటుంది. అది మనం అర్థం చేసుకోలేదు కదా. మరి వాక్యంలో కూడా ఉన్నది, ఆ భర్తకే కానీ తన శరీరంపై భార్యకు అధికారం లేదు అని మొదలగు మాటలను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి.
ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే కనుక, ఒకరి మీద ఒకరు అధికారం ఉంటుందంటే వీళ్ళిద్దరూ ఒకటే కనుక. అసలు దేవుడు ఈ వివాహ వ్యవస్థను నిర్మించినప్పుడు అండి ఎందుకు చేశాడంటే సాటి అయిన సహాయం కావటానికి చేశాడు. బైబిల్ పండితులు చెప్తారు కదా, మరి ఒకవేళ అవ్వమని కానీ కాలులో నుండి ఒక నరం తీసి తయారు చేసినట్టుకోండి, ఏమంటాడు యాదమ్ గారు, నీవు నా కాలులో కాలు నా కాలు కింద ఉంటాడంట అనేవాడంట. కానీ అలా చేయలేదు కదా ప్రభు. నెత్తి నుంచి తీశాడనుకోండి, నీవు నేను నీ నెత్తి నుంచి వచ్చాను నిన్ను అధికారం చేస్తాను నిన్ను పరిపాలిస్తానని అంటాడంట. అట్ట కూడా చేయలేదు. దేవుడు చూడండి ఎంత తెలియదు. ఎక్కడ చేశాడు? పక్కటేనుకల నుంచి ఒకదాన్ని తీసి ఆయన విషయాన్ని నిర్మించాడు. అంటే సాటి అయిన సహాయము. ఎటువంటిదండి? హెల్ప్ మీ, సాటి అయిన సహాయం. సరే ఇది అధికారానికి సంబంధించింది. పిల్లలు దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నా. ఆది కాండం భాగంలో మొదటి అధ్యాయం 28వ వచనం చూస్తే ఈ సృష్టి అంతటి మీద మానవులమైన మనకి దేవుడు అధికారము ఇచ్చాడు. ఒకసారి చదువుతారా? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకునండి. భూమిని ఏలటకు ఆదాము అవలను దేవుడు ఈ భూమి మీద తయారు చేసి ఉన్నాడు. భూమిని పరిపాలన చేయడానికి, భూమిని పరిపాలన చేయడానికి, దానిని స్వాధీనపరచుకోవడానికి, దానిని మరి నడిపించటకు అన్నట్టుగా దేవుడు పిల్లరా మరి ఈ యొక్క వ్యక్తిని చేసి ఉన్నాడు. ఆ జయంలో మీరు చూస్తే పిల్లరా, తర్వాత దినాల్లో నా యొక్క ఆదాము గారు ఆ యొక్క తోటలో పనిచేసేవాడు అంటండి. ఏం చేసేవాడు? తోటలో పనిచేసేవాడు. దేవుడు ఖాళీగా కూర్చోడానికి మనుషులను నిర్మించలేదు పిల్లరా. ఆ తోటలో పనిచేయడానికి అని నిర్మించారు. సరే మనం అధికారం గురించి చెప్పుకుంటున్నాం పిల్లరా. దేవుడు ఇచ్చిన అధికారం ఏంటంటే ఇదిగో నీవు ఏం చేస్తావు, మరి ఫలించండి, దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లా నేను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా చదవండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఈ మధ్యకాలంలో పిల్లరా ఒక మంచి మాట నేను విన్నాను. విశ్వాసమును గురించి ఒక ఆయన చెప్తూ ఏమన్నాడంటే విశ్వాసంలో లెక్కలు ఉంటాయటండి. ఏముంటాయమ్మా విశ్వాసంలో? లెక్కలు ఉంటాయి. లెక్కలు తెలుసు కదా మీకు, కూడుకుంటుంది. ఏముంటుందమ్మా? కూడుకుంటుంది. ఇంకేముంటుంది? తీసివేతలు ఉంటాయి. ఏముంటాయి? తీసివేతలు ఉంటాయి. ఇంకా ఏముంటుంది? భాగహారం ఉంటుంది. ఇంకా మల్టిప్లికేషన్ ఉంటుంది, అంటే గుణకారం ఉంటుంది. ఆశీర్వాదాలను గుణకారం చేసేదే విశ్వాసము. మరి బాధలను తీసివేసేదే విశ్వాసము. అంటే ఏమన్నారు దాన్ని? తీసివేదన్నాం కదా, కూడిక. మరి అన్ని విషయాలను చేర్చేదే పిల్లరా ఏమిటది? విశ్వాసము. అలాగే మిగిలిన దుఃఖాన్ని కానీ మరణదాన్ని కానీ మరో దాన్ని కానీ విభాగించి చేసేదే మరి భాగహారము అని వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇక్కడ చూడండి, ఒక మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు విస్తరించండి, భూమిని లోపరుచుకోనండి అని మొదలగు మాటలను ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుతుందా? కలలుగా ఈ భూమిని ఏలుటకు మనము సృజించబడ్డాము. సృష్టి మన స్వాధీనంలో ఉండడానికి దేవుడు దానిని తయారు చేశాడు. నిజమైన పిల్లరా మన మనం చూసాం శుక్రవారం రోజులో ఏలియా మన వంటి స్వభావం గల మనలాంటి. కానీ ఏం చేశాడు ఆయన? వర్షింపకుండాట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం లేదు. చూడండి ఆయన అధికారాన్ని వాడుకున్నాడు, ఆయన అధికారాన్ని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగుతుందా? కలలుగా ఆ మాటకు వస్తే పిల్లరా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన మీద మరి అధికారము కలిగి ఉన్నారు. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో ఆయన దేని మీద అధికారం కలిగి ఉన్నాడు అనేది మనం కొన్ని నిమిషాల్లో మనం చూడబోతూ ఉన్నాము. ఒకసారి చూడండి మార్కు సువార్త 2:10 మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు దేని మీద అధికారం కలిగి ఉన్నాడు అనేది మనము చూసుకుంటూ వస్తున్నాము. అధికారము దేని మీద? 2:10 మార్కు సువార్త అయితే పాపములు క్షమించుటకు మార్కు సువార్త 2:10 భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పాపములనేవి పిల్లరా, అపరాధములనేవి, తప్పులనేవి తీసివేయడానికి ఈ భూమి మీద నరమాత్రునికి అధికారం లేదు. నువ్వు చేసిన తప్పు నేను తుడిచివేయలేను, నేను చేసిన అపరాధము మా తల్లిదండ్రులు మా ఇంటి వారు తుడిచివేయలేరు పిల్లరా. ఒక్క యేసు ప్రభుకు మాత్రమే అధికారము ఉన్నది. నేను చదవమ్మా మరొకసారి చదవండి. అయితే
అయితే పాపములు క్షమించుటకు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడు. మీరు అనుకుంటున్నారు, ఏదో అనుకుంటున్నారు, మా పాపాలు ఎలా పోగొట్టుకోవాలని ఆలోచిస్తున్నారు, మీకు మార్గం తెలియడం లేదు. అయితే ఒక మార్గం ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాని. పాపాలు పోవడానికి, రోగాలు పోవడానికి, నిరాశ నిస్పృహలు పోవడానికి, విభేదాలు పోవడానికి, పేదరికం పోవడానికి, ఎవరి ఆ మాటకు వస్తే దేవుని చిత్తానుసారము కానీ ప్రతిదీ మన జీవితాల నుండి తీసివేయబడటానికి ఒక మార్గం ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాని. అయితే భూమి మీద మనుష్య కుమారునికి అధికారం గల ఒక విషయం ఉండేటి వలన పాపములు క్షమించుట. సిలువలో దానిని ఆయన మేకలతో దానిని సిలువకు వేసి కొట్టేశారంట, దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఇదిగో పిల్లరా, ఇటువంటి ఒక కాగితం మీద నీ నా పాపాలు ఇదిగో మరి నల్లని అంకెతో ఇంకతో రాయబడినప్పుడు పిల్లరా, ఆ సిలువకు ఆ రక్తంతో కొట్టి వేసినప్పుడు ఆ జీవితం అంతా కూడా చక్కగా శుద్ధి చేయబడతాయి, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ సందర్భం పిల్లరా, ఒక పక్షవాయు గల రోగి ఉంటాడు, ఆయన ఇదిగో నీ పరుపు ఎత్తుకొని లేవమంటే మరి పిల్లరా దానికి ముందుగా అక్కడ అభ్యంతరం వచ్చినప్పుడు ప్రభు ఏమంటాడండి, అయితే శాస్త్రులారా పరిశుద్ధులారా ఇదిగో ఆలోచిస్తున్న ప్రజానీకమా మీరు ఒకటి తెలుసుకోవాలి, అదేంటంటే పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము ఉన్నది, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా పిల్లరా, చూడండి పాపములు క్షమించుటకు ఒక యేసు ప్రభు మాత్రమే. గొర్రెను వధించటం, మేకను వధించటం మన పాపములను తీసివేయలేదు సుమా, పరిశుద్ధుని రక్తమే, పరిశుద్ధుని ప్రాణత్యాగమే పిల్లరా పాపములను క్షమించుటకు అది అధికారము కలిగి ఉన్నది. అదే మార్చుకుంటామా, మొదటి అధ్యాయం 27 వచనం చూడండి, ఇంకొక అధికారాన్ని ప్రభు యేసు క్రీస్తు వారు కలిగి ఉన్నారు, దేవునికి మహిమ కలుగును. 1:27 మార్క్స్ వార్తలోనే 1:27 వచనం, అందరూ విస్మయం పొందారు, ఇదేమిటో కొత్త బాధగా ఉన్నది, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట మీరు నా వెనక చెప్పండి పిల్లరా, మీరు అందరూ ఒకసారి ఈ మాట నా వెనక చెప్పాలని కోరుతున్నా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ ఇదిగో చెప్పండి, అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవి. జీవితంలో పిల్లరా కష్ట నష్టాలు ఎదుగులు ఇబ్బందులు మన సొంత తప్పులతో పని చేసుకుంటే మనల్ని పట్టి పీడించడానికి రోగాలని అపవిత్రాత్మలని ఏమంటే దయ్యపు శక్తులని చీకటి శక్తులని అనేకం మనం వెంబడి వస్తూ ఉన్నాయి, మనల్ని వెన్నట్టే ఉంటూ ఉన్నాయి, వాటికి మనల్ని పీడించడమే పని, వాటికి మనల్ని బాధ చేయడమే పని. నాశనం అయిపోయినా సాధారణ నాశనం అయిపోయినట్టు ఉండొచ్చు కదా, మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాం. ఎందుకంటే పిల్లరా దేవుడు సాతానికి మారు మనసు పొందే అవకాశం ఇవ్వలేదండి, మనకు మారు మనసు పొందే అవకాశం ఇచ్చాడు. ఏంది నాకు మారు మనసు పొందే అవకాశం ఇవ్వకుండా మనుషులకు మారు మనసు పొందే అవకాశం ఇస్తావా, వాళ్ళని నేను పాడు చేస్తాను చూడు, నాతో పాటు నరకానికి తీసుకెళ్తాను చూడు అన్నట్టుగా ఈ అపవిత్రాత్మలు ఈ యొక్క దుష్టాత్మలు ఆ మరి పిల్లరా ఈ యొక్క చేతబడి శక్తులు ఇవన్నీ కూడా మరి ప్రజలను పట్టి పీడిస్తున్నప్పుడు అండి, 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ చూడండి ఏమంటాడు చూడండి, అపవిత్ర ఆత్మలకును అన్నాడా, అపవిత్ర ఆత్మలకును ఆజ్ఞాపింపగా. అంతవరకు వారు ఆ యొక్క చీడ పీడల చేత పుల్లరా దుష్ట శక్తుల చేత శీఘ్ర శక్తుల చేత వారు పీడింపబడినారు. ఎప్పుడైతే దేవాది దేవుడు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి ఓ దేవా నీవు విడిచిపో, ఓ దురాత్మ నీవు విడిచిపో, ఓ అపవిత్రాత్మ నీవు పో, ఓ రోగమా ఈ మనిషిని విడిచిపో అని అన్నప్పుడు పుల్లరా వారు మరి ఎంతో విస్మయం ఉండిపోయారు, వారు ఎంతో విస్మయం ఉండిపోయారు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. ఆయన వాళ్ళందరూ విస్మయం పొందుతున్నారు, ఇది కొత్త బాధగా ఉన్నది, ఈ అపవిత్రాత్మలన్నీ కూడా ఆయనకు లోబడుతూ ఉన్నాయి, ఆయనకు లోబడుతూ ఉన్నాయి. మనం చదివిన మార్క్స్ వార్త 5:10 కొందామండి, మనం చదివిన మార్క్స్ వార్త 5:10 కొందాం. ఆ ప్రారంభంలో మనం ఏం చదివాము, యేసుప్రభు వారు ఒక దేశానికి వెళ్తా ఉన్నాడు, గదరేనేల దేశం, గెరాసేనుల దేశం, యాయిరు పల్లెలు అని మొదలగు మాటలతో ఆ ఊరు ఉంటుందండి. యాయిరు అనే ఒక వ్యక్తి పేరున ఆ పురం స్థాపించబడింది, గదరేనేల దేశం, ఇక్కడేమో గెరాసేనుల దేశం అని ఉన్నది.
ఆ ఊరు వెళ్ళడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? ఆ అక్కరి దాటుతా ఉన్నాడు, రేవు దాటుతా ఉన్నాడు, పడవలో ప్రయాణం చేస్తా ఉన్నాడు. పడవలో ప్రయాణం చేసినప్పుడు కదా వెంటనే ఎవరు ఎదురొచ్చారండి? దెయ్యము పట్టిన ఒక వ్యక్తి ఎదురు వస్తున్నాడు. అంటే రాయబడింది వచ్చాడు, దెయ్యం పట్టిందా, దెయ్యాలు పట్టాయా? ఏముందండి, ఆయన అపవిత్ర ఆత్మ పట్టిన వాడపడు. నిజానికి అక్కడ ఉన్న అకౌంట్ లో మనం చూస్తే పిల్లల మామూలు అపవిత్ర ఆత్మ కాదండి, చాలా బలమైన అపవిత్ర ఆత్మ. వాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి పిల్లరా. ఇదిగో సమాజంలో నుండి నివాసం చేసేవాడు. మూడవ శంకలతోనైనా ఎవడు వాడిని బంధించలేకపోయాను, శంకలతో కూడా ఎవరు వాడిని బంధించలేకపోయాను. గమనించారా, ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసుప్రభు తన ఊరు వచ్చాడో ఈ దయ్యాలన్నీ కూడా యేసుప్రభు దగ్గరకు రాకుండా ఆయనను ఆపలేదు. దేవునికి స్తోత్రం చెప్తా, భలే ఆ తెలివి ఎవరిచ్చారో మనకు తెలియదు. సృష్టికర్తే కలుగు చేసి ఉండవచ్చును, ఇదిగో నీ విమోచకుడు వస్తున్నాడు. మన కష్టాలు శాశ్వతం కాదండి, దేవునికి మహిమ కలుగు. మనం పడే ఇబ్బందులు ఎదుగులు పుదరా, అవి శాశ్వతము కాదు. సృష్టికర్త వాటికి ఒక పరిష్కారాన్ని నియమించాడు. ఏ బాధ కూడా నిరంతరం ఉండదండి, ఏ బాధ కూడా నిరంతరము ఉండదు. అలా ఉంటే మనుషులు క్షీణించిపోతారట. అలా ఉంటే ఏమవుతుందండి, మనుషులు క్షీణించిపోతారు. వాక్యమే తెలియజేస్తుంది. ఈ వ్యక్తిని గమనించండి, అపవిత్రాత్మ పట్టిన ఈ సమాజంలో నివాసం ఉండే శంకరులతోనైనా ఎవడో బంధించలేకుండా ఉండిన ఆ వ్యక్తి పిల్లరా, యేసుప్రభు వారు వస్తున్నప్పుడు ఆయనకి ఎదురుగా వస్తూ ఉన్నాడు. మనుషులు ఎవరు ఆయనను బాగు చేయలేకపోయారు, మనుషులు ఎవరు ఆయనను బాగు చేయలేకపోయారు. కానీ ఎప్పుడైతే ప్రభు వారు వచ్చారో ఆయనే వస్తూ ఉన్నాడు, ఎదురు వస్తున్నాడంట. చూడండి, ఇదిగో మరి చూడండి, ఆ ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. వాడు దూరం నుండి యేసును చూశాడు. ఆరు వచనంలో వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి హల్లెలూయా క్రైస్తవులారా. పిల్లలారా చూడండి, ఆయనకు ఆ మనసు ఎలాగో కలిగిందో పిల్లలారా మనకు తెలియదు. ఏ మనిషి మాట వినని ఆ దురాత్మ పట్టిన వాడు పిల్లలారా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, ఎందుకు అలా జరుగుతుందంటే పిల్లలారా, మనిషి యొక్క విలువ చాలా గొప్పది. ఆస్తులు పోవచ్చు, మరొకటి పోవచ్చు పిల్లలారా, ప్రాణం పోతే ఎవరో కూడా తిరిగి. అందుకని ఆ వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి, యేసు సర్వోన్నతమైన దేవుని కుమారుడా నన్ను కరుణించమంటున్నాడు. ఇదిగో నా మరి నన్ను సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి. ఒక విధంగా చూస్తే పిల్లరా, ఆయనలో ఉన్న దెయ్యాలే మాట్లాడుతూ ఉన్నాయి, అపవిత్రాత్మలే మాట్లాడుతూ ఉన్నాయి. అయితే ప్రభు ఆయన ఒప్పుకోలేదు, ఆయన మరి ఆయనను స్వస్థపరిచాడు, ఆయనను స్వస్థపరిచాడు. ఆ అకౌంట్లోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు పిల్లరా. 15వ వచనం చూడండి, ఇదిగో దెయ్యములు పట్టిన వాడు యేసునందుకు వచ్చి, శానాను దెయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై కూర్చుండేది. యేసుప్రభు దగ్గర మనసుకు స్వస్థత ఉంది పిల్లరా, శరీరానికి స్వస్థత ఉన్నది. యేసుప్రభు దగ్గర మన ఆర్థిక విషయాలకు స్వస్థత ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ శానాను దెయ్యం పట్టిన వాడు పిల్లరా స్వస్థ చిత్తుడైపోయాడు. ఎలాగైపోయాడండి, మంచివాడైపోయాడు, మంచి బుద్ధి గలవాడైపోయాడు. బట్టలు కట్టుకున్నాడు, అతను బట్టలు లేవు ఆయనకి. సైకిళ్లతో కూడా ఎవరు బంధించలేకపోయారు, ఎందుకంటే ఆయనలో ఉన్న అపవిత్రాత్మ శక్తులు. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, యేసు ప్రభు ఎప్పుడైతే ఆ దెయ్యాలను వెళ్ళిపోమన్నాడో పిల్లరా, యేసు వాటికి సెలవు ఇగా అవి ఎక్కడికో పోయాయి పిల్లరా, పందులకి పోయాయి. అయితే ఇంతకు మన ఉద్దేశం ఏంటంటే, దెయ్యముల మీద ప్రభు యేసుక్రీస్తు వారికి అధికారము ఉన్నది. అది శానా దెయ్యం కావచ్చు, మరొకటి కావచ్చు పిల్లరా. చాలా సార్లు భక్తులు ఏమంటారంటే, తాగుడు, వ్యభిచారము, అబద్ధాలు, మోసము, ఇవి కూడా దేవు సంబంధమైన పనులే, దేవునికి మహిమ కలుగుగా కలదు. అవి కూడా యేసుప్రభు దగ్గరకు వస్తే ఒక్కొక్కటిగా వదిలిపెట్టి పోక తప్పదు. దేవునికి మహిమ కలుగుగా కలదు, దేవునికి మహిమ కలుగుగా. దెయ్యముల మీద ఆయన అధికారము కలిగి ఉంది. ఇప్పటివరకు రెండు కూడా సాయంత్రం మనం చూసాం, పాపాలు క్షమించడానికి భూమి మీద యేసయ్యకి అధికారం ఉంది. అభ్యుత్రాత్మలకు ఆజ్ఞాపించి ఒక వ్యక్తిని స్వస్థచిత్తునిగా చేసి మంచి మనిషిగా మార్చే శక్తి ప్రభు యేసుక్రీస్తుకు ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది కలలుగా. అలాగే మనం చదువుకుని 25వ వచనం చూడండి, అక్కడ ఇంకొక స్త్రీ ఉన్నది, 12 ఏండ్ల నుండి అలా బ్లడ్ ఇష్యూతో ఆమె బాధపడుతుంది, రక్తస్రావ రోగం కలిగి ఆమె బాధపడుతుంది. అక్కడ రాయబడిన అకౌంట్ చూడండి పిల్లరా, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. వైద్యులు ఏంటంటే, వైద్యం చేయాలి కానీ తిప్పలు ఎందుకు పెట్టారు, ఏమో పిల్లరా మనకు తెలియదు. వైద్యులు చాలా తిప్పలు ఉంటాయండి ఈ మధ్యకాలంలో, మరీ చేస్తారు కదా, ఏదైనా చిన్న రోగం వస్తే అన్ని టెస్టులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదే తిప్పలు, ఇవే తిప్పలు. ఆరికి పోగొట్టుకుంటే మన వల్ల కాదండి,
పోగొట్టు పోకుంటే జాగ్రత్త పడాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రాకుండానే ఉండాలి. పెద్దలు ఒక మంచి మాట చెప్తారు, పోలీసు వాళ్ళు చేతిలో పడకూడదంట, దొంగల చేతిలో పడకూడదంట. అమ్మా చెప్పండి, డాక్టర్ చేతిలో పడకూడదు, కాపాడుకోవాలి మనం. మన సొత్తు కాపలా లేకుండా వదిలేసి దొంగలు బారిన పడిపోతే తర్వాత లాభో దీభో అనేది మనమే. పోయింది వస్తుందా రాదు అది మనమే కొట్టుకోవాలి. ఇంకా అది ఎప్పటికీ కొట్టుకుంటుంది, నా సొత్తు పోయింది, నా సొత్తు పోయింది, కాపాడుకోవాలి. అలాగే ఏదైనా చట్టానికి వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు, వాళ్ళు మనం చెప్పేది ఏమిటో, వాళ్ళకి మనుషులు కావాలంటే వాళ్ళకి రికార్డు కావాలా, ఈ నెలలో ఎంతమందిని పట్టుకుంటున్నాం, నువ్వు దొంగ కాకపోవచ్చు, నువ్వు మంచిగా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళకి రిపోర్ట్ కావాలి మేము ఎంతమందిని పట్టుకున్నాం. ఈ ఫైన్లు కూడా ఏం చెప్పినా వింటున్నారు, ట్రాఫిక్ వయలేషన్స్. ఎందుకంటే వాళ్ళతో వసూలు చేయాలి, వాళ్ళకి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ బట్టి నువ్వు ఎంత జెన్యున్ కారణం చెప్పినా నాకు తెలియదండి, నువ్వు ఫైన్ కట్టిల్లంటావు అది వాళ్ళ చేతిలో పడకూడదు. అలాగే ఇంకెవరనుకున్నామండి, డాక్టర్ల చేతిలో కూడా పడకూడదు. మంచి కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్య ఇది శరీరము పిల్లరా ఎంత దేవుడు మరి మంచిగా చేసేదంటేనండి, ఏదైనా దెబ్బ తగిలినా వెంటనే స్వస్థత పొందుకునే ఒక కృపణ మన శరీరానికి దేవుడు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇదిగో అనేక మంది వైద్యుల చేత అనేక ఎన్నో తిప్పలు పడింది పూర్వం రోజుల్లో పిల్లరా. మరి మోషే గారు అరణ్యంలో సర్పాన్ని ఎత్తితే బాగుపడ్డాడని ఉంది కదా, అదే పాయింట్తో పూర్వం రోజుల్లో ఒక చోట ఒక విగ్రహం ఉండి ఆ విగ్రహాన్ని చూడండి, మీరు స్వస్థ పొందుతారు, చాలా తిప్పలు పెట్టేవారంట. నిజానికి వచ్చేది కాదు, నీరు వేడి నీరు తాపడం, చలి నీటి తాపడం ఎన్నో తిప్పేవారంట. అదంతా కూడా సామ్రాజ్యం పొగేసి అదేసి ఇదేసి ఆ వాతావరణం కొంచెము కొంచెం అన్కాన్షియస్ స్థితిలో తీసుకెళ్ళి నీ రోగం పోయిందని చెప్పే ఒక విధానం ఉండేది. దేవునికి మహిమ కలుగుతుంది కదా, వైద్యుల చేత తిప్పలు పడింది. సో ఇక్కడ నేను చెప్పొచ్చు నేను పిల్లరా, ఇక్కడ ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో ప్రభువారి యొక్క చెంగును ముట్టుకున్నదో ఆమె రోగం కూడా పోయింది. అది ఇక్కడ నేను చెప్పదలుచుకుందానండి. డిసీజ్ మీద కూడా, డిమాండ్సే కాదు పిల్లరా, డిసీజ్ మీద కూడా ప్రభు యేసుక్రీస్తు వారికి అధికారం ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ కరోగ అది ఏ తిప్పలైనా కావచ్చు, ఈ మధ్యాహ్న సమయం మనం పడే తిప్పలు పిల్లరా, మనం పడే ఆ యొక్క అగచాట్లు ఏమైనా కావచ్చు పిల్లరా, దేవుడు మనల్ని వాటి నుండి విడిపిస్తాడు. విశ్వాసంతో మనం చేయవలసింది ఏంటంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోవటమే, వస్త్రపు చెంగును ముట్టుకోవటమే. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన శక్తి గలవాడు. యేసయ్య ఎలాంటి వాడమ్మా? శక్తి గలవాడు, ప్రభావం గలవాడు. యేసయ్య మనల్ని ఇంకనూ స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఇక్కడ మన తిప్పలు బాగు చేస్తూనే ఉన్నాడు, ఇక్కడ మన రోగాలు శమిస్తూనే ఉన్నాడు, మన పాపాలు తీసివేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. చివరిగా పిల్లరా చూడండి, మనం చదువుకున్న 40 మనం చూద్దాం. అక్కడ ఒక చిన్నది మరణ పాలైంది, అది డెత్ పరిస్థితి. ఏముందాం అక్కడ? మరణం. అది అధికారి యొక్క కుమార్తె, సమాజ మందిరపు అధికారి అయింది, యూదులై ఉండవచ్చును, యేసును ప్రేమించిన వాడు ఉండవచ్చును, అందుకనే మరి ఆయన మరి వచ్చినప్పుడు నా చిన్న 20 చూస్తున్నాను చూడండి ఆయన ఏం చేశాడో చూద్దాం. 22 ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను అక్కడ వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడ్డాడు. యూదులు ఎవరికి మొక్కరండి, మృతికై మనం తెలుసు ఎవరికైనా మొక్కుతారా? మొక్కరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే పిల్లల, తన కుమార్తెను ప్రేమించిన తండ్రి, అధికారే కావచ్చు కానీ తన కుమార్తెను ప్రేమించాడు. ఏసంటే ఎవరో అర్థం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈయన పాపాలు క్షమిస్తున్నాడు, రోగాలు స్వస్థపరుస్తున్నాడు, ఈయన దేవుడే అనే ఒక ఉద్దేశంతో ఆయన పాదాల మీద పడి మొగ్గుచూ ఉన్నాడు, దయను కోరుకుంటూ ఉన్నాడు, కృపను కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా నా ఇంటికి రా, ఇదిగో నా చిన్న కుమార్తె 23 నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలన ఆయన మిగులా బ్రతిమాలు కొనగా. మిగులు బ్రతిమాలు కొనట్లు ఇక్కడ ఒక ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలండి. ఎవరు యేసయ్యను ఏ రీతిగా అడుగుతారో ఆ రీతిగా ఆయన మేలును చేస్తాడు. ఈ సమాజ మందిరపు అధికారి ఏమంటాడంటే, నువ్వు నా ఇంటికి రావాలి, నా కుమార్తె మీద చేతులు ఉంచాలి, ఆమె బాగుపడుతుంది అంటున్నాడు. అది ఆయన అనుకున్న ఉద్దేశం. దేవుడు దాన్ని గౌరవించాడండి. దేవుడికి మహిమ కలుగుతాడు. ఇంకొక శతాధిపతి ఉన్నాడు బైబిల్ గ్రంథంలోనే, ఆయన అంటాడు నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడని కాదు,
ఏమంటాడైనా, నీవు నా ఇంటికి రావడానికి నేను జోలికి వెళ్ళదు. దేవుడు కూడా మిలిటరీ ఆఫీసర్నే, నేను ఒకరిని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, నీవు ఈ పని చేయమంటే చేస్తాడు. నిన్ను ఒక గొప్ప మిలిటరీ అధికారిగా నేను చూస్తున్నాను. నువ్వేం చేస్తావంటే, మాట మాత్రము సెలవు, నా కుమారుడు నా కుమారుడు నా సేవకుడు స్వస్థత పొందుతాడు. అలాగే చెప్తున్నాయి, మాట మాత్రం సెలవిచ్చాడు. యేసుప్రభు అక్కడ ఆశ్చర్యపోయి తన ప్రజలకు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇస్రాయేలులో ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు. అది వేరే భాగంలో ఉంటుంది, ఇప్పుడు దాన్ని మనం చదవటం లేదు. కానీ దేవుడికి మహిమ కలుగుతుంది అక్కడ. అయితే ఇక్కడ ఈ సమాజ మంత్ర అధికారి అయినటువంటి ఈ యాయిరు ఏమనుకుంటున్నాడంటే, పిల్లరా నువ్వు నా ఇంటికి రావాలి, నువ్వు నా ఇంటికి రావాలి, వచ్చి నా కుమార్తె మీద చేతులు చదివినప్పుడు ఆయన వెళ్ళాడు పిల్లరా. దేవుడికి మహిమ కలుగుతుంది అక్కడ. ఏమో పేరు వచ్చినదో సమాజ మంత్ర అధికారి ఇంటికి వచ్చాడు. యేసుప్రభు గారు వెళ్ళాడు. అయిల్లంతా చాలా గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉన్నారు. ముప్పై తొమ్మిది వచ్చిన చదువురా. లోపలికి పోయి ఏమంటారైనా, మీరేలా గోలు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. యేసుప్రభు దృష్టికి పిల్లరా, మన మరణం నిద్ర లాంటిదే, ఎందుకంటే ఆయనే జీవన దాత, జీవమిచ్చేవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగుతున్నారు, జీవన ప్రదాత ఆయనే, పునరుత్థానమును జీవమును ఆయనే. దేవునికి మహిమ కలుగుతున్నారు. ఈ చిన్నది నిద్రించుతున్నదే గానీ చనిపోలేదని వారితో వారు అపహాస్యం కూడా చేశారు. ఇది చెప్పడం వారికి తెలుసుకున్నారు. కానీ ఆమె దగ్గరకు వెళ్ళాడు ఆ నలభై వచనంలో. అందుకు చూడు నలభై వచనంలో రెండో భాగంలో, అయితే ఇలాగ నమ్మకం లేని వారిని అందరినీ బయటకు పంపించేశా, అయితే ఆయన వారి అందరినీ బయటకు తల్లిదండ్రులను తనతో కూడా ఉన్న వారిని వెంట పెట్టుకుని చిన్నది పరిండి అన్న గదిలోనికి వెళ్ళి చేపట్టి తల్లి తాకుని అని ఆమెతో చెప్పారు. అమ్మా చూస్తున్నారా, ఆ మాట కాదు ఏంటమ్మా, చిన్నదానాలు ఎమ్మని నీతో చెప్తున్నాను. ఆయన పాపములు క్షమించు అధికారం కలిగిన వాడు మాత్రమే కాదు, అధికారంతో బోధించటకు ఆయన తగినవాడు. అధికారంతో బోధించడానికి ఆయన తగినవాడు. అంత మాత్రమే కాదు, దెయ్యాలను వెడలగొట్టడానికి, దెయ్యపు బ్రతుకులను వెడలగొట్టడానికి ఆయన దెయ్యం అంటే ఒక మాట గుర్తొచ్చింది. కనబడేది దెయ్యం కంటే కనబడే మనిషే కొన్నిసార్లు దెయ్యం లేకుంటున్నాడంట, మృగం లేకుంటున్నాడంట కదా. కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ మనిషి ఏ మాట వినడం, ఎవరి మాట వినడం, నేనే మోనాకు అంటూ ఉంటాడు, దెయ్యపు చేస్తుంటున్నాడు. అవన్నీ కూడా ప్రభు వారు స్వస్థపరుస్తుంటారు. ఆయన పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. ఆ మరి అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించి శానా లాంటి గొప్ప గొప్ప మహా దెయ్యాలనే శక్తి కలిగిన వాటిని స్వస్థపరచడానికి ఆయన తగిన వాడు. దేవునికి మహిమ కలుగు. అలాగే రోగాన్ని స్వస్థపరచడానికి చాలా బాధపడదు కదా, 12 ఏళ్ళు ఆమె బాధపడదు. వైద్యం చేయించుకోలేదంటే చేయించుకున్నది, కానీ దానిని కూడా ఆయన స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అంత మాత్రమే కలుగుతుంది. 5వ అధ్యాయంలో 40వ వచనం నుండి మనం చదువుకున్నట్టుగా ఏమైంది, మరణము కూడా మరణము మీద కూడా ఆయన అధికారాన్ని ఆయన అధికారాన్ని కలిగి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. యేసు ప్రభు మన జీవితాలకు సరిపోయిన వాడు, మన పరిస్థితులను మార్చగలగడానికి ఆయన సరిపోయిన వాడు. మన పరిస్థితులు ఆయనకు తెలుసండి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాడు కళ్ళు మూసుకొని పిల్లరా ప్రార్థన చేసుకున్నాను. దేవుడికి మహిమ కలుగుతుందాక. అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపిస్తే అవి వెళ్ళిపోయాయి, అధికారంతో దెయ్యాలకు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోయాయి. ఇదిగో ఆ అనుమానం ఉన్న శాస్త్రుల పరిచయకు ఆయన నివృత్తి చేశాడు అనుమానాన్ని. ఇదిగో నేను పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడిని. ఇదిగో 12 ఏళ్ళు కాదు, 25 ఏళ్ళు ఉన్న రోగమైన యేసు నామంలో స్వస్థపరచబడటానికి ఆయన అధికారం కలిగిందే. కానీ చనిపోలేదని వారితో చెప్తా ఉన్నారు. మరణం మీద కూడా ఆయనకు అధికారము కలిగి ఉన్నాడండి. ప్రభానికి వదనాలు. నిన్ను స్తుతించుకుంటూ ఉన్నాను ఈసారి మధ్యాహ్న సమయం ప్రభా. ఇదిగో నీవు ఇచ్చిన వర్తమానం బట్టి నిన్ను కనపరుచుకుంటూ ఉన్నాను. ఇదిగో నీవు విశ్రాంతి దినానికి ప్రభువునే నీకు వన్నాను. ఇదిగో మీరు ఫలించండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిర్మించి దానిని లోపరుచుకోమని మరి ప్రభా వివరించిన దేవుడు కదా నీకు వస్తుంది. నిన్ను గర్వపరుచుకుంటూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, ఈ నామాన్ని సన్నతిస్తూ ఉన్నాను.
మా యొక్క యూతి బాధల నుండి, మా రోగ బాధల నుండి, మా యొక్క మనశ్శాంతి మనస్సు సంబంధమైన ప్రతి రకమైన దుష్ట విషయాల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని శక్తి సరిచేయగలవని మిమ్మల్ని వేడుకుంటున్నాయినా. మమ్మల్ని మేము తగ్గించుకుంటే అమలు చేసుకుని ఏసునాము ఈ మనవులన్నీ అడిగి వేడుకుంటున్నాము తండ్రి.